నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సందర్శించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రానికి సంబంధించిన ఫర్నిషన్, ఎలక్ట్రీషియన్, మిగతా సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. మన ఊరు మనబడికి సంబంధించి ఎలక్ట్రీషియన్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులపై దృష్టి పెట్టినై 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీలకంఠం, ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞానమాల, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్ రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలో భాగంగా ఈ పాఠశాలను ఎగ్జామినేషన్ సెంటర్గా ఎంపిక చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి ఫర్నిచరు, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, తర్వాత మిగతా సదుపాయాల గురించి చర్చించడానికి ఇక్కడికి రావడం జరిగింది. హెడ్మాస్టర్తో ఈ విషయాలన్నీ కూడా చర్చించి ఇవన్నీ కూడా 100% పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా, ఎగ్జామ్ టైంలో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడాలని చెప్పి చూడడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మనబడికి సంబంధించినటువంటి కేవలం ఎలక్ట్రిఫికేషన్ పనులు మాత్రమే పూర్తయినాయి. మిగతా పనులన్నీ కూడా ఒక 15 నెల రోజుల లోపల మ్యాక్సిమంగా అన్నీ కంప్లీట్ చేసేసి ఇనాగ్రేషన్కు ఈ మన ఊరు మనబడికి సంసిద్ధంగా ఉంచాలని హెడ్ మాస్టర్కు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా కోరడం జరిగింది. తర్వాత ఈ పిల్లలు ఈరోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ రాయడం జరుగుతుంది. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రత్యేక తరగతుల పైన ప్రత్యేక ఫోకస్ ఉంచి మరి పిల్లలు మంచి మార్పులు సాధించే దిశగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని చెప్పి కోరడం జరిగింది.